రిషబ్ పంత్ టీమిండియా యువ ఆటగాడు ధోని స్థానంలో టీంలోకి వచ్చిన ఈ యువ ఆటగాడు ఎప్పుడో ఒకసారి మినహా పెద్దగా ఆకట్టుకోవటం లేదు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే వరుసగా వికెట్లు కోల్పోతున్నాడు ఐపీఎల్ లో మినహా పెద్దగా ఆకట్టుకోవటం లేదు గత ఏడాది ఇంగ్లాండ్ ఆసీస్ సిరీస్ లో కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా పంత్ ఆకట్టుకున్నాడు అయితే టీ ట్వంటీలో లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు కెప్టెన్ కోహ్లీ అవకాశాలు ఇచ్చినా సరే నిరూపించుకోకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల విండీస్ తో జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ లో కూడా పంతు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అతన్ని టీం నుంచి తప్పించాలనే డిమాండ్లు వినపడుతున్నాయి అంతర్జాతీయ క్రికెట్ కు అతని ఫిట్ కాదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం గంగులి వలనే అతను టీంలో ఉంటున్నాడని అతని స్థానంలో చాలా మంది ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్లను టీంలోకి తీసుకోండి అని సూచిస్తున్నారు అభిమానులు అయితే తాజాగా అతని గురించి ఒక వార్త బయటకు వచ్చింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతులతో పంతు డేటింగ్ చేస్తున్నాడనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది విరామం దొరికిన ప్రతిసారి తన కారులో ఆమెతో కలిసి ఈ కుర్ర క్రికెటర్ చక్కర్లు కొడుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దీనిపై అభిమానులు కస్సుమంటున్నారు క్రికెట్ ఆడలేవు వచ్చిన అవకాశాలు వినియోగించుకోవటం రాదు పైగా నీకు గర్ల్ఫ్రెండ్ కూడా కావాలి నువ్వు మళ్లీ ధోని వారసుడు అంటూ కీర్తించటం ఏంటి మాకిది అంటూ పలువురు అభిమానులు పంతు రౌతుల్లా ఫోటోలు పెట్టి విమర్శలు చేస్తున్నారు